రోడ్లు కట్టాం, పెద్ద ఎత్తున ఇళ్ల నిర్మాణం చేస్తున్నాం, ఇంకో పక్క ఎల్ఈడి బల్బులు పెట్టాం, డిసెంబర్ కంతా ఎల్ఈడి బల్బులు పూర్తవుతాయి. ఇంకో పక్క 2000 జనాభా ఉంటే సోక్ పిట్స్ పెట్టి మనం వాడిన నీళ్లు రోడ్డు మీదకి రాకుండా చేస్తున్నాం. అదే సమయంలో 2000 జనాభా కంటే పైనుంటే అన్ని గ్రామాలలో పెద్ద ఎత్తున అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ, డ్రైనేజ్ కాలువలు కట్టి అవి కూడా క్లోజ్ చేయడం కానీ ఇవన్నీ కూడా చేస్తున్నాం. ప్రతి ఒక్క ఇంటికి డ్రింకింగ్ వాటర్ ఇస్తాం. టౌన్లోనే కాదు, విలేజ్ల్లో కూడా ఎంత నీరు అవసరమో ఆ నీళ్ళంతా కొళాయిల ద్వారా ఇచ్చే ఏర్పాటు చేస్తున్నాం. ఒక పక్క సమక్షేమం ఇచ్చాం, ఇంకో పక్క మౌలిక సదుపాయాలు ఇస్తున్నాం, ఇంకొక పక్క ఆదాయాన్ని పెంచే మార్గం కూడా. అన్ని ఊర్లో నేను ఒకటే కోరాను, ఊర్లలో చెట్లు ఉండడం కాదు, చెట్లలో ఊర్లు ఉండాలి. టౌన్లో అక్కడక్కడ చెట్లు ఉండడం కాదు, ఎక్కడ వీలైతే అక్కడ చెట్లు పెట్టి ఆ చెట్లలో బిల్డింగ్లు ఉండే పరిస్థితి రావాలి. ఇళ్లలో కూడా చెట్లు పెట్టాలి. ఒక గార్డెన్లో ఇల్లు ఉండాలి తప్ప ఏదో ఇంట్లో ఒక చెట్టు పెట్టడం కాదు. ఈ చెట్లు ఇంటికి శోభనిస్తాయి, గ్రామానికి టౌన్కి అందం ఇస్తుంది, మనకు ఆరోగ్యాన్ని ఇస్తాయి. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్కి పెద్ద ప్రాధాన్యత ఇచ్చాం. ఎలిమెంటరీ స్కూల్ బిల్డింగ్ కానీ, పంచాయతీ బిల్డింగు, అంగన్వాడీ బిల్డింగు, లేకపోతే కమ్యూనిటీ హాల్స్ కానీ, ఇంకో పక్క శ్మశానం, ఇంకో పక్క ప్లేగ్రౌండ్, ఇవన్నిటి కూడా ప్రాధాన్యత ఇచ్చాం. పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలన్నీ పూర్తి చేశాం. మనం అనుకున్న ఈ కార్యక్రమాలన్నీ పూర్తయితే అన్ని గ్రామాలు ఒక ఆదర్శ గ్రామాలుగా తయారవుతాయి, అన్ని టౌన్స్ కూడా ఒక స్మార్ట్ సిటీస్గా తయారవుతాయి. నిన్ననే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లివబుల్ సిటీస్ కింద నివాస యోగ్యమైన టౌన్స్ కింద వేరే చేస్తే మన తిరుపతి 3వ ప్లేస్ వచ్చింది, విజయవాడ 9వ ప్లేస్ వచ్చింది, విశాఖపట్నం కూడా అవార్డు వచ్చే పరిస్థితికి వచ్చాయి. స్వచ్ఛ సర్వేక్షణ చేస్తే 2018లో 5వ స్థానం తిరుపతి, 6వ స్థానం 5 విజయవాడ, 6 తిరుపతి, 7 విశాఖపట్నం వచ్చాయి. రాష్ట్రంలో ఉండే రైల్వే స్టేషన్లు కూడా తిరుపతికి 3వ ర్యాంక్ వచ్చింది, విజయవాడ 4, విశాఖపట్నం 10వ ర్యాంక్ వచ్చే పరిస్థితి వచ్చింది. అదే మరి ప్రతి ఒక్క గ్రామం నుంచి, గ్రామం అంతా సిమెంట్ రోడ్లు ఉంటాయి, గ్రామం నుంచి ఎక్కడికి పోవాలన్నా సింగిల్ లేన్ కానీ డబుల్ లేన్ కానీ 4 లేన్తో రోడ్లు అనుసంధానం చేస్తాం. అటు నేషనల్ హైవేస్కి కానీ, లేకపోతే టౌన్స్కి కానీ, జిల్లా హెడ్ క్వార్టర్కి కానీ ఎక్కడికక్కడ అనుసంధానం చేసి రోడ్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్కు పూర్తిగా సహకరిస్తాం. ఇంకో పక్కన పోర్టులు రావాలి. ఇది ఆర్థికంగా పైకి రావాలంటే, పెద్ద ఎత్తున ఇండస్ట్రీ రావాలంటే మనకు 974 కిలోమీటర్లు తీర ప్రాంతం ఉంది, సీ కోస్ట్ ఉంది. ఇది ఒక పెద్ద ఆస్తి. అందుకనే ఇప్పటికి 6 పోర్టులు పనిచేస్తున్నాయి. దేశంలో 2వ స్థానంలో ఉన్నాం. ఇంకొక 8 పోర్టులు వస్తాయి. అందులో భావనపాడు, మచిలీపట్నం, రామాయపట్నం, ఈ 3 కూడా తొందరలోనే పని ప్రారంభిస్తారు. 6 విమానాశ్రయాలు ఉన్నాయి. ఇంకొక 6 విమానాశ్రయాలకు శ్రీకారం చుట్టాం. ఓర్వకల్లు, దగదర్తి, కుప్పం, భోగాపురం కూడా వస్తుంది. ఇది కాకుండా ఎక్కడికక్కడ కడప, కర్నూలు కనెక్టివిటీతో అమరావతి, అనంతపూర్ గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ రోడ్డు కూడా వస్తుంది. అదే మరి ఇక్కడి నుంచి రాయపూర్ వరకు స్ట్రైట్ రోడ్డు రావాల్సిన అవసరం ఉంది. ఇది కూడా డిపిఆర్ తయారు చేస్తున్నారు. ఇది కాకుండా బకింగ్హామ్ కెనాల్ కానీ, ఏవైతే ఇన్లాండ్ వాటర్ వేస్కి కూడా ప్రాధాన్యత ఇస్తున్నాం. ఇవన్నీ వస్తే
ఇంకా బెటర్ లాజిస్టిక్స్ బెనిఫిట్స్ వస్తాయి, పెద్ద ఎత్తున ఇండస్ట్రీస్ వచ్చే అవకాశం ఉంది. విసిఐసి వస్తుంది, విశాఖపట్నం చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్, ఇందులో నాలుగు నోడ్స్ వస్తున్నాయి. బెంగళూరు చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ వస్తుంది, దాంట్లో కూడా రెండు మూడు నోడ్స్ వచ్చే పరిస్థితి వస్తుంది. ఇవన్నీ కూడా శ్రద్ధ పెట్టి ఫోకస్ పెట్టి మనం ముందుకు తీసుకుపోతాం. ఇంకో పక్క కరెంటు విషయంలో మీరు ఒకసారి చూస్తే నేనే ఒకప్పుడు సంస్కరణలకు శ్రీకారం చుట్టాను. ఈరోజు దేశంలో ఏవైతే ఆర్ఎండి నష్టాలున్నాయో టీఎండి నష్టాలు అందరికంటే తక్కువ మనం ఉన్నాం, 9.47%. ఎల్ఈడి బల్బులకు ప్రాధాన్యత ఇచ్చాం, ఎనర్జీ కరెంటు పొదుపుకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాం. దగ్గర దగ్గర 30 లక్షల బల్బులు ఎల్ఈడి బల్బులుగా డిసెంబర్కు పూర్తి చేస్తున్నాం. ఇంకో పక్క సెకండ్ పవర్ సెక్టర్ రిఫార్మ్స్ కోసం శ్రీకారం చుట్టాం. ఎందుకంటే ఈరోజు సోలార్ ఎనర్జీ వస్తూ ఉంది, విండ్ ఎనర్జీ వస్తూ ఉంది, ఇలాంటి వల్ల చాలా వరకు మనకు వెసులుబాటు వస్తుంది, తక్కువ రేటుకు వస్తుంది. ఇంకో పక్కన పొల్యూషన్ ఉండే అవకాశాలు ఉండవు. అందుకనే భవిష్యత్తులో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, కరెంటు ఛార్జీలు పెంచమని చెప్పిన ఏకైక ప్రభుత్వం మన రాష్ట్ర ప్రభుత్వం. దీనికి కారణం కొత్త కొత్త టెక్నాలజీలన్నీ తీసుకుంటున్నాం, సంస్కరణలు తీసుకుంటున్నాం, ఇవన్నీ అమలు చేస్తాం. డిపార్ట్మెంట్లో ఒక బాధ్యత పెడతాం, ఒక జవాబుదారితనం తీసుకొచ్చి ఇవన్నీ చేస్తే ఈ రేట్లు పెంచే పరిస్థితి రాదు. భవిష్యత్తులో కరెంటు స్టోర్ చేయడం కూడా చాలా ముఖ్యం. ఒకప్పుడు డే టైం కరెంటు ఇవ్వాలంటే కష్టంగా ఉండేది, అప్పుడు మనకు సోలార్ విండ్ ఉండేది కాదు. ఆ రోజు మీరు చూస్తే ఎక్కడికక్కడ థర్మలే ఉండేది. ఈరోజు డే టైం కరెంట్ ఇవ్వగలుగుతున్నాం, ఈవినింగ్ టైం కానీ రాత్రిలో కరెంట్ ఇవ్వాలంటే ఇబ్బందులు ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం ఆలోచిస్తే ఎక్కడికక్కడ స్టోరేజ్ కెపాసిటీ పెరిగితే చాలా సులభతరం అవుతుంది. దీనికి కూడా మనం ముందుకు వెళ్తున్నాం. ఇంకో పక్క ఉచితంగా ఇసుక సరఫరా చేస్తున్నాం. ఎక్కడా ఎవ్వరికి కన్స్ట్రక్షన్లో ఇబ్బంది లేకుండా, వినియోగదారులకు ఇబ్బంది లేకుండా ఇస్తున్నాం. ప్రభుత్వ ఆదాయం నష్టం వచ్చినా ఆదాయం రాకపోయినా పేదవాళ్ళకి ఇబ్బందులు ఉండకూడదనే ఉద్దేశంతోనే ఇసుక ఉచితంగా ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఇంకో పక్కన మీరు ఒకసారి చూస్తే పర్యాటకం కూడా చాలా ముఖ్యం. ఈరోజు ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు రావాలంటే, ఎక్కువ ఆదాయం రావాలంటే, జీవన ప్రమాణాలు పూర్తిగా పెరగాలంటే సర్వీస్ సెక్టర్కి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. సర్వీస్ సెక్టర్లో ప్రథమ స్థానంలో పర్యాటక రంగం ఉంటుంది. దేశంలో 5 నుంచి 3వ ప్లేస్కి వచ్చాం. మన రాష్ట్రంలో 15 కోట్ల మంది పర్యాటకులు వచ్చే పరిస్థితి ఉంది. సముద్ర తీరం, సహజ సిద్ధ సరస్సులు, అరకులోయ అందాలు, విశాఖ బీచ్లు, కోనసీమ అందాలు, ప్రసిద్ధ ఆలయాలు, చారిత్రక ప్రదేశాలు, కూచిపూడి, ఆదివాసుల దింసాలంటి నృత్యాలు, గండికోట, ఇంకో పక్క కళింగపట్నం బీచ్, లేపాక్షి టెంపుల్ టూరిజానికి అవకాశాలు, కడాన విలేజ్ టూరిజానికి కూడా చాలా అవకాశాలు ఉన్నాయి. మన రాష్ట్రంలో ఉన్న దేవాలయాలు ఎక్కడా లేవు. తిరుమల తిరుపతి దేవస్థానానికైతే ఒక రోజు 100,000 మంది వచ్చే పరిస్థితి ఉంది. ఇంకో పక్క క్రీడలకు కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం. ఎందుకు నేను ఈ విషయం ఆడుతున్నానంటే, ఆటలు అనేది మన జీవితంలో ఒక భాగం కావాలి. ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉండాలి, ప్రతి ఒక్కరూ మెరుగైన జీవన ప్రమాణాలు ఉండాలంటే ఆరోగ్యం చాలా ముఖ్యం. ఆరోగ్యం బాగుండాలంటే వయస్సుతో నిమిత్తం లేకుండా క్రీడలు కానీ తెల్లవారితో నడవడం కానీ ఇలాంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాల్సిన అవసరం ఉంది.
అందుకనే చిన్నప్పటి నుంచి పిల్లల్లో ఈ క్రీడలపైన ఆసక్తి పెంచడానికి పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపడుతున్నాం. గ్రామ స్థాయి, మండల స్థాయి, జిల్లా స్థాయిలో పెద్ద ఎత్తున ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టడం, విశాఖపట్నం, అమరావతి, తిరుపతి క్రీడా నగరాలు కూడా ఏర్పాటు చేయాలని చెప్పి ముందుకు పోతున్నాం. ఇప్పటికే చాలామంది ప్రపంచ స్థాయి క్రీడా కళాకారుల్ని మనం ప్రోత్సహించగలిగాం. ఇంకో పక్కన ఈరోజు మీరందరూ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, టెక్నాలజీ, అందరికీ స్మార్ట్ ఫోన్లు వచ్చాయి, టెక్నాలజీ ప్రపంచాన్ని శాసించే పరిస్థితి వస్తూ ఉంది. భవిష్యత్తులో ప్రభుత్వాలు కానీ, ప్రైవేటు సంస్థలు కానీ, వ్యక్తులు కానీ టెక్నాలజీ ఉపయోగించుకుంటే ఏదైనా సాధించే అవకాశం ఉంటుంది. అందుకే ఈరోజు మీరు చూస్తే పెన్షన్లు, రేషను, బీమా, పెళ్లి కానుక, ఫీజు రీఎంబర్స్మెంట్ కానీ, స్కాలర్షిప్లు కానీ అన్నీ ఆన్లైన్లోనే పెట్టేస్తున్నాం. నేరుగా బయోమెట్రిక్స్ ఆధారంగా వాళ్ళకి ఇవన్నీ ఇచ్చే పరిస్థితికి వచ్చాం. దీనివల్ల ఫిల్ఫరేజ్ ఎక్కడా లేదు. ఒకప్పుడు దెయ్యాలు కూడా పింఛన్లు తీసుకునేటివి, ఈరోజు మనుషులే తీసుకుంటారు. ఏ టైంలో తీసుకున్నారో మనకు సమాచారం వస్తుంది. అదే సమయంలో ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా 1100 ద్వారా ఈరోజు మీరు చూస్తే పరిష్కార వేదిక తీసుకొచ్చాం. ప్రతి ఒక్కరికి ఫోన్లు చేస్తున్నాం, ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నాం, అవకతవకలుంటే చెప్పమంటున్నాం. ఎవరికి ఏ ఇబ్బంది ఉన్నా 1100కు మీరు ఫోన్ చేయండి, మీ సమస్య పరిష్కారం చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్తున్నాం. మీరు గవర్నమెంట్లో డిపార్ట్మెంట్లు చుట్టూరు తిరిగే పని లేకుండా ఒక యాప్ పెట్టి తద్వారా ఏ సేవలు కావాలన్నా మీ సెల్ ఫోన్ ద్వారానే తీసుకునే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. ఇంకో పక్కన ఈరోజు ఒక సులభతరమైన పరిపాలన కోసం ఏమేం చేయాలో చేయడానికి టెక్నాలజీ పెద్ద ఎత్తున ఉపయోగిస్తున్నాం. ఈరోజు లా అండ్ ఆర్డర్ ఉంది, ఎవరైనా బయట పోతే సురక్షితంగా ఇంటికి రావాల్సిన అవసరం ఉంది. ఆడపిల్లలపైన అత్యాచారాలు పెరగడం, మానభంగాలకు తావివ్వడం ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందుకని ఈరోజు సాంకేతికకు పెద్దపేటేసి అన్ని ప్రాంతాల్లో సీసీటీవీ కెమెరాలు కానీ ఇంకా ఏమేమి టెక్నాలజీ ఉన్నాయో అవన్నీ కూడా హోమ్ డిపార్ట్మెంట్లో ఉపయోగిస్తున్నాం. దీనివల్ల ప్రతి ఒక్కరికి భద్రత ఇచ్చే పరిస్థితి వస్తుంది. ఎవరైనా తప్పు చేస్తే ఎవిడెన్స్తో సహా స్ట్రిక్ట్గా మనం యాక్షన్ తీసుకునే పరిస్థితి వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క ప్రభుత్వ ఉద్యోగులు, ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం 4 సంవత్సరాల్లో ఇన్ని విజయాలు చేశామంటే, ఇన్ని అద్భుతాలు మనం చేయగలిగామంటే దానికి కారకులు ప్రభుత్వ ఉద్యోగులు. అందుకని నేను వచ్చిన వెంటనే 43% ఫిట్మెంట్ ఛార్జెస్ ఇచ్చాను, 58 నుంచి 60 సంవత్సరాల వయసు పెంచాం. ఇంకో పక్కన మళ్ళీ పిఆర్సీ కూడా వేశాం, పిఆర్సీ అరియర్స్ అన్నీ పే చేశాం. కాంట్రాక్ట్ లేబర్ ఎవరైతే ఉన్నారో క్షేత్రస్థాయిలో ఉండే వారందరికీ జీతాలు పెంచాం. అంగన్వాడీ, హోంగార్డ్స్, విలేజ్లో ఉండే రెవెన్యూ అసిస్టెంట్స్ కానీ, ఇంకో పక్కన ఆశా వర్కర్స్ కానీ అందరికి కూడా జీతాలు పెంచి వాళ్ళ బాధలు కూడా తీర్చేదానికి ముందుకు పోయాం. అదే సమయంలో నేను వారిని అందరినీ కోరింది, మీరు కూడా ప్రజలకు అందుబాటులో ఉండండి, ప్రజలకు అండగా ఉండండి అని వారికి కూడా చెప్పడం జరిగింది. ఈరోజు ఈ ప్రభుత్వం 1500 రోజులు పూర్తి చేశాం. నవ్య ఆంధ్రప్రదేశ్ వచ్చి మళ్ళీ గ్రామాలకు అధికార యంత్రాంగాన్ని పంపించడానికి గ్రామ దర్శిని కార్యక్రమానికి, నగర దర్శిని కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. చీఫ్ సెక్రటరీ, అందరు అధికారులు కానీ మంత్రులు కానీ అందరం వారానికి 2 రోజులు గ్రామాలకు వస్తాం.
మీతో మమేకమవుతాం, మీరిచ్చే సమాచారం తీసుకుంటాం, తద్వారా ఎక్కడైనా సమస్యలుంటే అవన్నీ పరిష్కారం చేస్తాం. ఇంకా మెరుగైన సేవలు అందించడానికి, మెరుగైన పాలనకు ఏమేం చేయాలనో అలాంటి పనులకు కూడా శ్రీకారం చుడతాం. ఇంకో పక్కన ఈ నాలుగు నెలలు అంటే డిసెంబర్ వరకు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టి జనవరిలో జన్మభూమిలో మళ్ళీ ఒకసారి ఈ ప్రభుత్వం ఏం చేశామో మొత్తం అన్ని కూడా మీకు చెప్తాం. దాపరికం లేని ప్రభుత్వం, ఏ వ్యక్తికి ఏం చేశాం, ఏ గ్రామానికి ఏం చేశామో అన్ని విషయాలు మీ ముందర పెట్టే పరిస్థితి వస్తుంది. ఇంకో పక్కన 1500 రోజుల్లో 511 అవార్డ్స్ వచ్చాయి. దేశంలో పెద్ద ఎత్తున అవార్డ్స్ అయితే ఒక జలవనరుల శాఖకి 19 స్క్వాచ్ అవార్డ్స్, నీటి పారుదల రంగంలో స్టేట్ ఆఫ్ ది ఇయర్గా ఆంధ్రప్రదేశ్ ప్లాటినం అవార్డు, ప్రణాళిక శాఖకు స్కాచ్ ప్లాటినం అవార్డు, గత ఏడాది 83 గ్రామాలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అవార్డులు ఇస్తే 31 మనకే వచ్చాయి, 57 మెప్మా అవార్డులు ఇస్తే 10 మనకే వచ్చాయి. ఇంకో పక్క మెప్మా సమాఖ్యకు స్వచ్ఛత ఎక్సలెన్స్ అవార్డు వచ్చింది, పంచాయత్ రాజుకి 54 అవార్డులు, విద్యుత్ రంగానికి 23, ఐటీ శాఖకు 22, వైద్య శాఖకు 19, పర్యాటక రంగానికి 18, రెవెన్యూ శాఖకు 6, సాగునీటి నిర్వహణ జల సంరక్షణలో 19, ఈ గవర్నెన్స్కు 3, మొత్తం 516 అవార్డులు వచ్చే పరిస్థితి వచ్చాయి. ఈ కార్యక్రమాలన్నీ మనం చేస్తుంటే కేంద్రం మనకు పూర్తిగా సహకరించలేదు. కేంద్రం కూడా కానీ మనకు సహకరించుంటే ఈరోజు ఇంకా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేసి మనం ముందుకు పోయేవాళ్ళం. ప్రత్యేక హోదా ఇస్తామని ఆనాటి ప్రధానమంత్రి సాక్షాత్తు పార్లమెంట్లో చెప్తే అదే ఇప్పుడు ప్రధానమంత్రి కూడా తిరుపతికి వచ్చి వెంకన్న సాక్షిగా ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి మాట తప్పే పరిస్థితికి వచ్చారు. కుంటి సాకులు చెప్పే పరిస్థితికి వచ్చారు. ఎవరికి ఇవ్వమని నమ్మబలికారు, కానీ 11 రాష్ట్రాలకు ఇచ్చారు. ఎందుకు ఇవ్వరని అడిగితే ఇవ్వలేమని కావాలని ఎదురుదాడి చేసే పరిస్థితికి వస్తున్నారు. ఇది చాలా బాధాకరం. అందుకే మన హక్కుల కోసం పోరాడతాం, స్వాతంత్ర స్ఫూర్తితో పోరాడతాం. ఎవరైతే స్వాతంత్ర సమరయోధులు ఉన్నారో ఆ రోజు వాళ్ళు రాజీ పడి ఉంటే స్వాతంత్రమే వచ్చేది కాదు. ఈరోజు కూడా మనం రాజీ పడే సమస్య లేదు, మన హక్కుల సాధన కోసం నిరంతరం పోరాడతాం, ఉక్కు సంకల్పంతో ముందుకు పోతాం. పోలవరం ఇది జీవనాడి. ఇంకా మనం పెట్టిన డబ్బులు కూడా మనకు రావడం లేదు. ఈ ప్రాజెక్ట్ని 2019కి పూర్తి చేసి జాతికి అంకితం చేయాల్సిన అవసరం ఉంది. దీనివల్ల కరువు రహిత రాష్ట్రానికి శ్రీకారం చుట్టే అవకాశం ఉంది. ఇంకో పక్క ఆర్థిక లోటు కాగ్ చెప్పింది, ఆ రోజు గవర్నమెంట్ ఒప్పుకునుంది, కానీ ఈరోజు వీళ్ళు చేసే పనులు చూస్తే కావాలని మీరు రైతులకు రుణమాఫీ చేశారు, పేదవాళ్ళకు పింఛన్లు ఇచ్చారు, కాబట్టి మేము ఇవ్వడం లేదని అడ్డు పెట్టే పరిస్థితికి వచ్చారు. 16,000 కోట్లకి 3,950 కోట్లు ఇచ్చారు. అమరావతి 1500 కోట్లు వీళ్ళు ఇచ్చింది. అదే వేరే నగరాలకి, వేరే కార్యక్రమాలకి, వేరే రాష్ట్రాలకు ఉపయోగపడాలంటే పెద్ద ఎత్తున ఇచ్చే పరిస్థితిలో ఉన్నారు. ఢిల్లీకి మించిన రాజధాని కడతామనే మాట చెప్పి వెంకన్న సాక్షిగా మాట తప్పే పరిస్థితికి వచ్చారు. అంటే మీరు చెప్పేది ఒకటి చేసేది ఒకటి చేసే పరిస్థితికి వచ్చారు. వెనుకబడిన జిల్లాలు, శ్రీకాకుళం జిల్లా ఉంది, ఆ రోజు బుందేల్ఖండ్ ప్యాకేజ్ ఇస్తామని, బుందేల్ఖండ్ ప్యాకేజీ ప్రకారం అయితే దగ్గర దగ్గర ఒక్కొక్కరి 4,000 రూపాయలు వస్తుంది, కానీ వీళ్ళు ఇచ్చింది 400 రూపాయలకు మాత్రం ఒప్పుకునే ఇచ్చే పరిస్థితికి వచ్చారు. అది కూడా ఒక్కొక్క సంవత్సరం 350 కోట్లు, జిల్లాకు 50 కోట్లు, అందులో కూడా
మూడోసారి ఇవ్వాల్సి వస్తే నాలుగోసారి ఇవ్వాల్సి వస్తే ఇచ్చి మనకు ఆ డబ్బులు రిలీజ్ చేసి యూసీలు ఇచ్చిన తర్వాత తిరిగి మళ్ళా ఆ డబ్బులు తీసుకునే పరిస్థితికి వచ్చారు. ఒకసారి మన అకౌంట్కు వచ్చిన తర్వాత తీసుకునే హక్కు కూడా కేంద్రానికి లేదు, కానీ మన దగ్గర ఆ డబ్బులు తీసుకుని మనకు అన్యాయం చేసే పరిస్థితికి వచ్చారు. విశాఖపట్నంలో రైల్వే జోన్ అడిగితే వాళ్ళు అడ్డం పెట్టారు, వీళ్ళు అడ్డం పెట్టారని అసలు ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారు. కడపలో వయబిలిటీ ఉన్నా మనం అన్ని ఇస్తామన్న కడప ఉక్కు కర్మాగారం యాక్ట్లో పెట్టి ఇవ్వలేని పరిస్థితికి వస్తున్నారు, ఇవ్వకుండా జాప్యం చేసే పరిస్థితికి వస్తున్నారు. 11 విద్యాసంస్థలు పెట్టారు, ఇక్కడే విజయనగరంలో గిరిజన యూనివర్సిటీ ఇస్తామని ఇంతవరకు బిల్లు కూడా పాస్ చేయలేదు. అరా కొరా డబ్బులు పెట్టారు, మనం భూములు ఇచ్చాం, కాంపౌండ్ వాళ్ళకి డబ్బులు కూడా ఇచ్చి కట్టించాం. అదే ప్రైవేటు వ్యక్తులకు ఇస్తే, భూమి ఇస్తే వాళ్లే కాంపౌండ్ వాళ్ళు కట్టుకుని రెండో సంవత్సరం మూడో సంవత్సరం క్లాస్ రూమ్లే కాకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా పూర్తి చేసే పరిస్థితికి వచ్చారు. దుగ్గిరాజపట్నంలో పోర్టు పెడతామని 6 నెలల్లోనే స్టార్ట్ చేస్తామని అది ఇంతవరకు చేసే పరిస్థితులు లేరు. విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్కి అయితే ముంబై ఢిల్లీ ఇండస్ట్రియల్ కారిడార్ మాత్రం బ్రహ్మాండంగా చేస్తున్నారు, మన దాన్ని చిన్నచూపు చూస్తున్నారు. కాకినాడ పెట్రోకెమికల్ కాంప్లెక్స్ ఇస్తామని దీనికి కూడా కాలయాపన చేస్తూ ఇప్పుడు 5,500 కోట్ల రూపాయలు మనల్ని వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఇమ్మంటారు. పన్నుల ప్రోత్సాహాలు కూడా మనకు అన్యాయం జరిగింది. ఇక్కడ ఇండస్ట్రీ ఉన్నాయి, లోప భూయిష్టమైన చట్టం వల్ల హైదరాబాద్ తెలంగాణకు డబ్బులు కట్టే పరిస్థితికి వచ్చారు. మెట్రో రైలు విశాఖపట్నం తిరుపతిలో ఇస్తామని మిగిలిన ప్రాంతాలకు ఇచ్చి మనకు మాత్రం ఇచ్చే పరిస్థితులు లేరు. మన అమరావతి కనెక్టివిటీ ఇస్తామని అవి కూడా నిర్లక్ష్యం చేస్తున్నారు. విమానాశ్రయాలు విస్తరణ చేస్తామని, ఇంటర్నేషనల్ విమానాశ్రయాలు చేస్తామని కడాన మనమే నడుపుకునే పరిస్థితికి వస్తున్నాం. ఇటీవలైతే మనమే అవసరమైతే వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఇస్తాం, అమరావతి నుంచి సింగపూర్కి టెండర్ పిలిచాం, అక్టోబర్ 2 తారీఖున అది కూడా ఆపరేట్ చేసే పరిస్థితికి వస్తుంది. శాసనసభ స్థానాలు అది చేశారు, గ్రే హౌండ్స్ అది చేశారు, అంతర్రాష్ట్ర సంబంధాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇవ్వకుండా మనకు అన్యాయం చేసే పరిస్థితికి వచ్చారు. నేను ఒకటే ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుతున్నాను, మనం తప్పకుండా పోరాడతాం, వదిలిపెట్టే సమస్య లేదు. అదే సమయంలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది, పోరాడదాం, హక్కుల కోసం రాజీ లేదు, అనుకున్నది సాధిస్తాం. అదే సమయంలో కష్టపడి పనిచేద్దాం, మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందాం. ఈరోజు శ్రీకాకుళం జిల్లా ఉంది, ఈరోజు మద్దు వలస నేనే ఆ ప్రాజెక్ట్ని పూర్తి చేసి 40,000 ఎకరాలకు నీళ్లు ఇచ్చాం. అదే మరిగ తోటపల్లి ఈరోజు మీరు చూస్తే సర్దార్ గౌతమ్ లచ్చన్న సాగునీటి ప్రాజెక్టుగా పేరు పెట్టుకున్నాం, దగ్గర దగ్గర 100,000 ఎకరాలకు నీళ్లు ఇచ్చుకునే పరిస్థితికి వస్తున్నాం. వంశధార ప్రాజెక్టు ఫేజ్ 2 స్టేజ్ 2 పూర్తి చేశాం. ఇప్పుడే నేను చెప్పాను, హీర మండల రిజర్వాయర్కి రోజు సాయంత్రం లోపల నీళ్లు వస్తాయి, ఇంకా దీనివల్ల 250,000 ఎకరాలకు నీళ్లు వచ్చే అవకాశం ఉంది. ఇంకోపక్క వంశధార నాగావళి రెండు నదుల అనుసంధానం, రెండో అనుసంధానం తొందరలోనే నవంబర్కి పూర్తి చేస్తాం. మహేంద్ర తనయ ఆఫ్ షోర్ ప్రాజెక్ట్ని రిజర్వాయర్ని 466 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ సంవత్సరమే పూర్తి చేయాలని దీని మీద ముందుకు పోతున్నాం. 65 గ్రామాలకు నీళ్లు ఇస్తాం, 25,000 ఎకరాలకు సాగునీరు ఇచ్చే అవకాశం ఉంది. ఇచ్చాపురానికి సాగునీరు ఇవన్నీ ఇవ్వడానికి వంశధార బహుదా నదుల అనుసంధానం చేపడతాం, అది కూడా ప్రాజెక్టు జరుగుతూ ఉంది. ఇవన్నీ కూడా డిపిఆర్ తయారవుతుంది, దీనికి 1,050 కోట్ల రూపాయలు అవుతుంది, అది కూడా శాంక్షన్ చేసి 75,000 ఎకరాలకు నీళ్లు ఇచ్చే అవకాశం ఉంది. ఇంకోపక్క వంశధార నాగావళి నదుల కరకట్టకు
వెయ్యిన్ని ముప్పై రెండు కోట్ల రూపాయలు మంజూరు చేశాం, 2019 లోపల పూర్తి చేస్తాం. ఇది కాకుండా ఈరోజు మీరు చూస్తే 13 లిఫ్ట్ ఇరిగేషన్లకి 340 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 31,000 ఎకరాలకు నీళ్లు ఇస్తాం. ఎన్టీఆర్ జలశ్రీ కింద 25,000 బోరు బావులు శాంక్షన్ చేశాం. 9 చిన్న నీటి ప్రాజెక్టుల్ని 70 కోట్లతో ప్రారంభించి 8,000 ఎకరాలకు నీళ్లు ఇస్తాం. గ్రామీణ నీటిపారుదల కింద ఈరోజు మీ జిల్లాలో ప్రతి ఒక్క ఇంటికి నీళ్లు ఇస్తాం. మొదటి విడతన 790 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరుగుతుంది. అదే సమయంలో ఉద్దానంలో పూర్తిగా ఇంటింటికి నీళ్లు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. దీనికి ఎంత డబ్బులైనా ఖర్చు అయినా మొదటి విడతలోనే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. ఇంకో పక్కన మీరు ఒకసారి చూస్తే భావనపాడు పోర్ట్ వస్తుంది, 5,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టే పరిస్థితి వస్తుంది. అది వస్తే చాలా వరకు ఇండస్ట్రీస్ కానీ జిల్లా అభివృద్ధికి దోహదం చేసే పరిస్థితి వస్తుంది. తొందరలోనే పనులు కూడా ప్రారంభిస్తారు. ఇంకో పక్క రహదారుల కోసం విలేజ్లో కనెక్టివిటీ కోసం 70 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం. ఇవి కాకుండా ఈరోజు నేను ఒకటి హామీ ఇస్తున్నా, ఈ జిల్లా ముఖ చిత్రాన్ని మార్చాల్సిన అవసరం ఉంది. ఈ జిల్లాను బాగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. తక్కువ ఆదాయం వచ్చే జిల్లా శ్రీకాకుళం జిల్లా, వలసలు ఎక్కువ ఉండే జిల్లా శ్రీకాకుళం జిల్లా. అందుకనే ప్రత్యేక శ్రద్ధ పెట్టాం, ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇస్తాం. ఎన్ని వేల కోట్లైనా పర్వాలేదు, ఇప్పుడు నేను చెప్పిన ప్రాజెక్టులు పూర్తి చేయడమే కాకుండా అదనంగా కొన్ని ప్రాజెక్టులు కూడా అనౌన్స్ చేస్తున్నాను. ఈరోజు గడ్డలు ఉన్నాయి, ఎక్కడెక్కడ చిన్న చిన్న వాగులు, వంకలు, నదులు ఉన్నాయి. వీటన్నింటిపైన ఒక 25 చిన్న తరహా నీటి ప్రాజెక్టుల కోసం 1500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 50,000 ఎకరాలకు అదనంగా నీరిస్తాం. వంశధార ఎడమ కాలువ, కుడి కాలువలకి ఆధునీకరణ కోసం 1000 కోట్లు అవుతుందని చెప్పి రఫ్ ఎస్టిమేషన్ ఉంది, కూడా పూర్తి చేస్తాం. 11 ఎత్తిపోతల పథకాలు 120 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 14,000 ఎకరాలకు నీళ్లు ఇస్తాం. శ్రీకాకుళం దీంతో మొత్తం జిల్లాలో ఉండే ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అన్నీ పూర్తయి ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లిచ్చి వ్యవసాయాన్ని అభివృద్ధి చేస్తాం. శ్రీకాకుళం టౌన్కి, అవుటర్ రింగ్ రోడ్డుకి 150 కోట్ల రూపాయలు శాంక్షన్ చేస్తున్నాం. శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్లో అభివృద్ధి కార్యక్రమాలకి, సుందరీకరణకు 100 కోట్ల రూపాయలు శాంక్షన్ చేస్తున్నాం. 3 దేవాలయాలు ఉన్నాయి, సూర్యనారాయణ స్వామి దేవస్థానం, అరసవల్లి, శ్రీ కూర్మనాథ స్వామి దేవస్థానం, శ్రీ కూర్మం, ముఖలింగేశ్వర స్వామి ఆలయం, శ్రీ ముఖలింగం. ఈ మూటికి మాస్టర్ ప్లాన్ తయారు చేసి ఒక 50 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అభివృద్ధి చేస్తాం. కళింగపట్నం సాగర్ తీర అభివృద్ధి కోసం, బీచ్ అభివృద్ధి కోసం అదనంగా ఒక 20 కోట్ల రూపాయలు ఖర్చు పెడతాం. అక్కడ మహేంద్ర ఇప్పటికే ఒక రిసార్ట్స్ కూడా పెట్టారు. ఇక్కడే కాలేజ్ దగ్గరికి వచ్చాం, ఇక్కడ బిల్డింగ్స్ అన్ని బాగాలేదని చెప్పి అన్నారు. ఈ డిగ్రీ కాలేజీలో వసతి గృహాల కోసం, అదనపు తరగతుల కోసం 15 కోట్ల రూపాయలు శాంక్షన్ చేస్తున్నారని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను. ఇంకో పక్కన ఉద్దానం ప్రాంత ప్రజలకు కూడా హామీ ఇస్తున్నా, ఇప్పటికి చేసిన పనులే కాకుండా 300 కోట్ల రూపాయలు అవుతుందంటే మొదటి విడతగా ఆ కార్యక్రమాన్ని కూడా పూర్తి చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా, ఈరోజు మనం అనుకున్న కార్యక్రమాలన్నీ అయినాయంటే మీ అందరి సహకారంతో చేయగలిగాం. కొన్ని కొన్ని ప్రపంచంలో ఉదాహరణలు ఉన్నాయి. సింగపూర్ ప్రపంచం ఒకప్పుడు, సింగపూర్ రాష్ట్ర దేశం ఒక కుగ్రామం, ఒక ఫిషర్మెన్ అంటే చేపలు పట్టుకునే గ్రామం. ఈరోజు ప్రపంచంలోని అగ్ర స్థానంలోకి వెళ్ళారు. ఆ రోజు మలేషియా మీతో మీరు వద్దు, మీ వల్ల నష్టం వస్తుందని పంపించేస్తే ఆ కసితో పనిచేశారు. రెండో ప్రపంచ యుద్ధంలో
అణు బాంబుల విధ్వంసంతో జపాన్ మొత్తం అతలాకుతలమైపోయి 50 సంవత్సరాల్లోనే అగ్రస్థానానికి వెళ్లారు. 5వ ఆర్థిక వ్యవస్థ కింద, 4వ ఆర్థిక వ్యవస్థ కింద ఎమర్జయ్య పరిస్థితి వచ్చారు. జర్మనీ, కొరియా విభజన జరిగిన తర్వాత వాళ్ళు కూడా అదే పట్టుదలతో పెరిగారు, కష్టపడ్డారు. సౌత్ కొరియా మన రాష్ట్రంలో జనాభా ఉంటుంది. ఈరోజు ప్రపంచమంతా వెళ్ళి కంపెనీలు పెట్టి అభివృద్ధి అయ్యే పరిస్థితికి వచ్చారు. మంది కూడా 4 ఏళ్ల పసిబిడ్డ. దీనికి మీరందరూ కూడా సహకరించాలి. ప్రతి ఒక్కరూ ఒక సంకల్పం తీసుకోవాలి. ఈరోజు మనం చేసిన పనులతో తృప్తి పడకుండా ఇంకా కష్టపడి ఏమేం చేయాలనో అవన్నీ చేయడానికి మీరు కూడా ముందుకు రావాల్సిన అవసరం ఉంది. ఒక సమర్థవంతమైన పరిపాలన, స్థిరమైన పరిపాలన ఉంటేనే మనం అనుకున్న లక్ష్యాలు సాధిస్తాం. నా ఆలోచన ఒకటి, ఈరోజు నాణ్యమైన కరెంట్ ఇవ్వాలి, నాణ్యమైన నీళ్లు ఇవ్వాలి. ఎన్ని నీళ్లు కావాలన్నా నిత్య పరిస్థితి రావాలి. కడాన నాణ్యమైన గాలి కూడా ఇవ్వాలి. ఈరోజు గాలి వల్ల ఆక్సిజన్ ఎక్కువ ఉంటే ఆరోగ్యం బాగుంటుంది, అనారోగ్య సమస్యలు ఉండవు. పారిశుద్ధ్యం ఒక స్థాయికి వచ్చాం. ఇంకా రాబోయే రోజుల్లో ఒక క్లీన్ ప్రాంతంగా, పరిశుభ్రమైన ప్రాంతంగా ఆంధ్రప్రదేశ్ ఉండాలి. అదే మరి గ్యాస్ అందరికి ఇవ్వాలి, గ్యాస్లో ఇబ్బందులు లేకుండా చూసుకోవాలి. ఇంకో పక్క ప్రతి ఒక్క ఇంటికి 15 MBPS ఫైబర్ గ్రిడ్ ఇస్తున్నాం. వినోదం, విజ్ఞానం, ఏ సమస్య కావాలన్నా ఇంట్లో నుంచి ఇంటర్నెట్లో వీడియోలో మీరు చూసుకునే పరిస్థితి వస్తుంది. ఇలాంటి వ్యవస్థకు మనం ముందుకు పోతున్నాం. అక్కడి నుంచి కనెక్టివిటీ, ఎక్కడ పోవాలన్నా రోడ్డు కానీ, రైలు కానీ, విమానాశ్రయాలు కానీ, ఇవన్నీ కూడా మనం చేయాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మనం అన్నీ మరి చేసుకుంటే ఇంకొక పక్కన మీరు చూస్తే, ఈరోజు పేపర్లో చూస్తే చాలా బాధ వేస్తుంది. 72 సంవత్సరాల స్వాతంత్ర తర్వాత మొట్టమొదటిసారిగా రూపాయి విలువ పడిపోయింది. $1 ₹70 పడిపోయే పరిస్థితి వచ్చింది, బాధేస్తుంది. అభివృద్ధి బాగా చేసినప్పుడు మన డాలర్, మన యొక్క రూపాయి యొక్క విలువ పెరగాలి, తగ్గడానికి వీలు లేదు. అది తగ్గినప్పుడు చాలా ఎక్స్పోర్ట్లు చేయాలంటే కష్టం, ఇంపోర్ట్లు చేయాలంటే కష్టం, చాలా సమస్యలు వస్తాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇంకో పక్క ఎక్కడికక్కడ పెట్రోల్ ధరలు కూడా బాగా పెరిగిపోయినాయి. దీన్ని కూడా సరిగా మెయింటైన్ చేయలేకుండా పేదవాళ్లపైన భారం పెరిగే పరిస్థితి వచ్చింది. ఇంకో పక్క బ్యాంకుల విశ్వసనీయత దెబ్బతినే పరిస్థితి వస్తూ ఉంది. బ్యాంకుల్లో జరిగే అవకతవకలు కానీ, అక్కడ జరిగే అవినీతి కానీ, ఇంకో పక్క కొత్తగా ఒక చట్టం తీసుకొచ్చి ఎక్కడన్నా బ్యాంకులు దెబ్బతింటే, ఎవరన్నా డిపాజిట్ చేస్తే దాన్ని ఈక్విటీ కింద మార్చి ఆ డబ్బులు వాళ్ళకి పే చేస్తారనే భయంతో బ్యాంకుల్లో డబ్బులు పెట్టడం కూడా మానేస్తున్నారు. ఇది విశ్వసనీయతకు సంబంధించిన విషయం. ఎప్పుడైనా విశ్వసనీయత దెబ్బతింటే వ్యవస్థలు కుప్పకూలిపోతాయి, అది కూడా మంచిది కాదు. ఇలాంటి అకేషన్స్లో దీనిపైన కూడా మనం ఒకసారి సమీక్ష చేసుకోవాల్సిన అవసరం ఉంది. తగిన చర్యలు తీసుకోవడానికి గవర్నమెంట్ పైన ఒత్తిడి తేవాల్సిన అవసరం ఉంది చెప్పుకోవడని మీకు తెలియజేస్తున్నాను. ఇప్పుడే నేను చెప్పాను, హ్యాపీనెస్ ఇండెక్స్, మనిషి జీవితం ఆనందంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, సంపద కూడా ఉండాలి, అప్పుడే ఆనందంగా ఉండే పరిస్థితి వస్తుంది. విజయవాడ నిన్నే మీరు చూస్తే 4వ ప్లేస్లో, తిరుపతి 9వ ప్లేస్లో, 4 తిరుపతి, విజయవాడ 9వ ప్లేస్కి వచ్చే పరిస్థితికి వచ్చింది. నేను ఒకటే ఆలోచిస్తున్నాను, ఈరోజు మన రాష్ట్రం అన్ని విషయాల్లో ఇంకా ముందుకు పోతూ, నా ఆలోచన ఒకటి, ఇప్పుడు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని వ్యాపారానికి సులభతరంగా ఏమేం పనులు కావాలో అవన్నీ చేస్తున్నాం. ఇప్పుడు కొత్తగా ఈజ్ ఆఫ్ గెట్టింగ్ సిటిజన్ సర్వీసెస్ కింద
ఒక సిటిజన్కు ఏ పని కావాలన్నా ఎక్కడా ఇబ్బంది లేకుండా ఒక్క రూపాయి అవినీతి లేకుండా ఆఫీసుల చుట్టూ తిరిగే పని లేకుండా కార్యక్రమాలకు శ్రీకారం చుడతాం. ఇలాంటి పవిత్రమైన కార్యక్రమంలో ఇటు ప్రభుత్వ యంత్రాంగం, ఒక ముఖ్యమంత్రిగా నేను, ఒక టీం లీడర్గా నేను డెఫినెట్గా కష్టపడతాం. ప్రతి ఒక్కరి కళ్ళలో ఆనందం చూడాలనేది ఈ ప్రభుత్వం యొక్క అభిమతం. ఎక్కడా ఇబ్బంది లేని పాలన ఇస్తాం. ఈ సందర్భంగా మీరు ఒకసారి చూస్తే అంబేద్కర్ గారు ఒక మాట చెప్పారు, సమాజంలో అణగారిన అట్టడుగు వర్గాలు, సమాజంలో అణగారిన అట్టడుగు వర్గాల వ్యక్తులకు కూడా అభివృద్ధి ఫలాలు అంది, స్వేచ్ఛగా వారు తమ జీవితానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకోగలగడమే నిజమైన స్వాతంత్రం. లేకపోతే పరాయి పాలన నుండి స్వాతంత్రం వచ్చిన, పరాధీనత నుండి స్వాతంత్రం వచ్చినట్టు కాదు. ప్రభుత్వం స్వేచ్ఛా స్వాతంత్రాలతో పాటు ఈ వర్గాల అభివృద్ధి వైపు నిరంతరం సాగితేనే స్వాతంత్రానికి నిజమైన నిర్వచనం. ఆ కార్యక్రమానికే ఈ ప్రభుత్వం శ్రీకారం చుట్టాం. అన్ని విషయాల్లో కడాన మీరంతా కూడా ఆనందమైన జీవితాన్ని గడపడం కోసం ఏమేం చేయాలని అవన్నీ చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటూ, మీ దగ్గర నుంచి కూడా పూర్తిగా అలాంటి సహకారం ఉండాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ, శ్రీకాకుళం జిల్లా అభివృద్ధికి ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంటాం. అన్ని విధాల అభివృద్ధి చేస్తాం. అన్ని జిల్లాలతో సమానంగా అవసరమైతే అన్ని జిల్లాల కంటే మెండుగా అభివృద్ధి చేయడానికి ఈ ప్రభుత్వం పనిచేస్తామని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తూ, ఈరోజు శ్రీకాకుళం వచ్చినప్పుడు మీరు చూపించిన అభిమానానికి మరొక్కసారి అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, మీకు మీరుకుండే మీకు 5 కోట్ల మంది మన రాష్ట్ర ప్రజానీకానికి, తెలుగువారు ప్రపంచంలో ఎక్కడున్న వారికి, భారతీయులందరికీ మరొక్కసారి స్వాతంత్ర దిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై జన్మభూమి. థ్యాంక్ యూ సార్. Now, parade say Jai Kar to Bharat Mata and salute to the Honorable Chief Minister.